ओके अंदर की नमस्कार पेद्दल तातारा गारु शिवशंकर गारु मीतो अन्नी विषयालु मात्लाडारु 14వ తారీఖు పర్యటన అయిన తర్వాత విచిత్రం ఏమిటంటే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయి పర్యటనకి వెళ్ళినా పబ్లిక్ మీటింగ్ చెప్పినా కరెక్ట్గా అది అవగానే తక్కన బెల్ కొట్టినట్టుగా ప్రెస్ మీట్ పెట్టడం ఆయన లేవనెత్తిన అంశాల మీద కాకుండా ఆయన చేసిన నిజమైన దోపిడీ మీద కాకుండా ఇంతకు ముందు చెప్పాను రాజకీయాలు ఎలా ఉండేవంటే గతంలో విమర్శ చేస్తే దానికి సమాధానం చెప్పేవాళ్ళు అది కాదంటే కాదని లేదంటే తప్పు దొర్లిందని ఇలాంటి సమాధానం నీచంగా సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దోషములు వ్యక్తిగత విమర్శలు చాలా విచిత్రంగా విస్సన్నపేటలో వచ్చిన తర్వాత మంత్రి గారు సమావేశం పెట్టి నా పేరు మీద అక్కడ ఒక సెంటు భూమి ఉన్నా నేను రాసి ఇచ్చేస్తానంటాడు అంటే ప్రజల అమాయకుల లేకపోతే ఎవరి అమాయకుల నేను అడుగుతా ఉన్నాను మీ పేరు మీద ఎందుకు పెట్టుకుంటావు నువ్వు తప్పు చేసినప్పుడు సాక్ష్యాలు మిగుల్చుకుంటారా మీరు మీ అనుచరులు మీ వందల గదుల పేరులో ఉంటాయి కానీ మీ పేరును మీ ఇంట్లో నీ పేరు మీ ఇంట్లో వాళ్ళ పేరులో ఎందుకు ఉంటాయి స్వయంగా అక్కడ దోపి పడతా ఉందంటే కొండలు గ్రావెల్ అమ్మేసిన దాని మీద కూడా మీరు కోట్లాది రూపాయలు సంపాదించారు అసలు గ్రావెల్ క్వారీలు పర్మిషన్ లేకుండా తోబే హక్కు ఎవరించారని నేను అడుగుతా ఉన్నాను 600 ఎకరాల్లో కొన్ని కొని ఉండొచ్చు చాలా వరకు ఆక్రమణలు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి అసలు గ్రావెల్ దారి చేసుకుని ఆ భూమి వరకు గ్రావెల్ కొండలు కొండలు మింగేసిన మీరు ఎన్ని కోట్ల రూపాయలు గ్రావెల్ అమ్మారు ఎవరికి అమ్మారు అక్కడ ప్రజలకు కానీ మాకు కానీ తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాను తప్పు జరగలేదని చెప్పి అబాయించడం బొకాయించడం దాన్ని పక్కకు పెట్టేసి ఋషికొండ వెళ్ళిన రోజు కూడా మీరు ఇలాగే మాట్లాడారు కొన్ని గంటల్లోనే మీ అఫీషియల్ ట్విట్టర్లో అది సెక్రటరేట్ అని వచ్చి తెల్లారి మళ్ళీ కాదు 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 పొరపాటున వచ్చింది అది టూరిజం ప్రాజెక్టే అని అంటే ఏమి చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి ఎలా మభ్య పెట్టాలనుకుంటున్నారని మేము అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఈ సరదాకి టూర్ చేయట్ల ఎక్కడ దోపిడీ చేయబడిందో ఎక్కడ దోపిడీకి గురైందో ఆ ప్రాంతాల్లో దోపిడీ ఏ విధంగా జరిగిందో చెప్పడం కోసమే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ఉన్నారు అవి నిరూపితం అవుతా ఉన్నాయి దానికి భయపడి ప్రజలను డైవర్ట్ చేయడం కోసం వ్యక్తిగత దోషాలకి ఆ రోజు ఎంపీ గారు కూడా అయ్యా నువ్వు 65 కోట్లు టీడీఆర్ కొట్టేసే మొదలవున్న ప్రాజెక్టుకి తర్వాత రెవెన్యూ కట్టాల్సిందంతా జీవీఎంసీ కట్టలేదు అని ఇది ఆక్రమిత చర్చి భూమి అని చెప్పి మాట్లాడితే దానికి ఏది సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దోషములు మరి మేము చెప్తా ఉన్నాం వ్యక్తిగత దోషములకు దిగాల్సి వస్తే మీకన్నా మాకు బూతులు ఎక్కువచ్చు మీ చరిత్రలో మాకు తెలుసు ఇవన్నీ కూడా కాకపోతే మాకు సంస్కారం మా అధ్యక్షుడు మాకు సంస్కారం నేర్పాడు ఆ సంస్కారంతో ముందుకెళ్తున్నాం కాబట్టి కబడ్డారని చెప్పి ఆ రోజు చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవటం ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ ఎవరికి తెలియదు ఈ డిఫారం రెగ్యులర్ చేస్తూ ఉన్నారు రెగ్యులర్ చేసే ముందు మీరు ఎన్ని భూములు అడ్వాన్సులు ఇచ్చి రైతుల దగ్గర కానీ ఎస్సీ ఎస్టీల దగ్గర బీసీల దగ్గర కానీ ఎక్స్ సర్వీస్ పర్సన్స్ దగ్గర కానీ ఎంత మీరు అడ్వాన్సులు ఇచ్చి భూమి వాల్చుకున్నారో మాకు తెలియదా అంటే వాళ్ళకి 100,000లో ఇచ్చి ఇది రిజిస్ట్రేషన్ అవ్వదు ఇది డిఫారాలని చెప్పి 100,000 ఎకరాలు మీరు కొనుక్కుని ఇప్పుడు కోట్లాది రూపాయలు సంపాదించుకోవటం శ్రీవనపట్నం రింగ్ రోడ్ అని చెప్పి ఎన్నిసార్లు అలాట్మెంట్స్ మార్చారు ఎన్ని భూములు ఇన్ఛార్జీలు కొన్నారో మాకు తెలియని విషయాల అన్ని రకాలుగా కూడా సెంటు భూములు ఇళ్ళ పట్టాలని చెప్పి ఆ భూమి రైతుల దగ్గర తీసుకున్నది కానీ గవర్నమెంట్ది కానీ దాంట్లో జరిగిన అవతవకలు కానీ మీరు ఉంచుకున్నది కానీ ముదపాక భూములు కానీ
ఇవన్నీ ఎవరికి తెలియని విషయాలు ఎవరికి దాసే దాగే విషయాలు అని చెప్పి అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు వచ్చి యాత్ర పూర్తయిన తర్వాత ఇంకా మరికొన్ని నిజాలు బయటికి వస్తాయి చాలా మంది వస్తా ఉన్నారు ఇప్పటివరకు కూడా భయపడి వీళ్ళు చేసిన ఆక్రమణలు చెప్పిన వాళ్ళు కూడా ఆర్ఈసీలో జరుగుతున్నాయి కానీ అన్ని ఆక్రమణలు పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా మెసేజ్లు వస్తా ఉన్నాయి మరికొన్ని నిజాలు బయటకు వస్తాయి తప్పకుండా ఇప్పటివరకు ఈ యాత్రకు సహకారం అందించిన మీడియా మిత్రులను కూడా రాబోయే మూడు నాలుగు రోజులు కూడా మీ సహకారాన్ని కోరుతూ మరి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ కాపాడటమే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం జనసేన లక్ష్యం దాన్ని తప్పకుండా కాపాడి తీరుతామని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అండి.